అందరికీ నమస్తే. యావత్ తెలంగాణ ఆంధ్ర ప్రజానికానికి నమస్సుమాంజలు. గత 34 సంవత్సరాలుగా నా పాటలను నా రచనను నా రచనా శైలిని నా యొక్క ప్రతి పాటను కూడా ఆదరిస్తున్నటువంటి చిన్న తమ్ముని దగ్గర నుంచి అన్నల వరకు తమ్ముళ్ళకు నా కొడుకు సమానులకు నా మనవళ్ళ సమానులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా విన్నవించుకునేటటువంటి మాట. గత 34 సంవత్సరాలుగా మీరు నన్ను ఆదరిస్తూ వస్తున్నారు, నా పాటలను వింటున్నారు, దానిపై మీరు ఆనందపడుతూ నన్ను ఉత్తేజపరుస్తూ వస్తూ ఉన్నారు. కానీ నేను పాడే ప్రతి పాట కూడా ఇప్పుడు కొంతమందికి నేను కొన్ని పాటలు పాడుండొచ్చు, అవి రఫ్గా ర్యాష్గా ఉండేటటువంటి కేవలం మిమ్మల్ని ఆనందపరచడానికి కానీ ఎవరికైతే నేను ఆ పాట పాడుతున్నాడో ఆయన పులి అనగానే పులి అయిపోడు, ఆయన పైల్వాన్ అనగానే పైల్వాన్ అయిపోడు. ఇది వాస్తవం. కేవలం మిమ్మల్ని సంతోష పెట్టడానికే కొత్త కొత్త పదాలతో ఆ పదల్లికలను చేస్తూ మిమ్మల్ని సంతోష పెట్టాలనే సద్భావన తప్పిస్తే, సహృదయం తప్పిస్తే నాది మిమ్మల్ని బాధ పెట్టడానికో, ఒకరిని నేను పొగిడి వాళ్ళ దగ్గర నేను ఏదో సంపాదించుకోవడానికే కాదు. ప్రత్యేకంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో కొంతమంది పిల్లలు, వయసులో ఉన్న పిల్లలు, చదువుకున్న పిల్లలు కూడా అజ్ఞానంతో ఆతృతతో ఉరులు వేసుకోవడం మరియు యాక్సిడెంట్లో చనిపోవడం అది తప్పులేదు. ఎందుకంటే అది యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్గా జరుగుతుంది. కానీ మీకు మీరై చేసుకునేటటువంటి ఆత్మహత్యలు ఏదైతే ఉందో అది మీ తల్లిదండ్రులు ఎంత బాధిస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. అది చాలా వర్ణనాతీతం. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎన్నో కలలు కంటారు. వాళ్ళు నా కొడుకు పెద్దగైతే ఇలా అవుతాడు, మమ్మల్ని మా వయసు అయిపోయిన తర్వాత మమ్మల్ని ఈ విధంగా నా కొడుకు చూసుకుంటాడని మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు మీ మీద పెట్టుకొని ఉంటారు. కానీ మీరు చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లతో మీ తల్లిదండ్రుల మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారి మీరు మీ తల్లిదండ్రుల ప్లేస్లో ఉండి మీరు ఆలోచించండి. ఆ బాధ ఏంటో మీకు తెలుస్తుంది. ప్లీజ్, మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను ఆత్మహత్యలు చేసుకోకండి, చాలా పాపం. ఆత్మహత్య చేసుకునే వాళ్లకు అంటే కొంతమంది ఏం చెప్తారంటే, పెద్దలు వేదాలు కూడా ఏం చెప్తున్నాయంటే మనిషికి పునర్జన్మ ఉందని చెబుతుంది. మీరు మీ సొంతంగా నిర్ణయాన్ని తీసుకొని మీరు గనక ఆత్మహత్యలు చేసుకుంటే మళ్ళీ జన్మ అంటూ మీకు ఉండదు. అక్కడితోనే మీ యొక్క సంకల్పాలన్నీ కూడా నశించిపోతాయట. దయచేసి యూత్ అందరికీ కూడా నేను విన్నవించి ప్రేమించండి, తప్పులేదు. ప్రతి మనిషి ఈ ప్రపంచమే కూడా ప్రేమతత్వమే, ప్రేమతోనే నిండి ఉండాలి. మనసులో తల్లిపై బిడ్డకు ప్రేమ, బిడ్డపై తల్లికి ప్రేమ, అన్నకు తమ్మునిపై ప్రేమ, తమ్మునికి అన్నపై ప్రేమ, అక్కకు చెల్లిపై ప్రేమ, చెల్లికి అక్కపై ప్రేమ. కానీ ఈ అన్ని ప్రేమల్ని మించింది చెలికాడు, మళ్ళీ చెలి యొక్క ప్రేమ. దాంట్లో కొంతమంది సక్సెస్ అవ్వచ్చు, కొంతమంది ఫెయిల్యూర్ అవ్వచ్చు. దాన్ని మనసు మీద తీసుకొని మనం చచ్చిపోవడము సమంజసమైన విషయం కాదు. లోకంలో ఆ ఒక అమ్మాయి లేదు, ఆ ఒక అబ్బాయి లేదు. అబ్బాయిలే కాదు, నేను అమ్మాయిలను కూడా ఉద్దేశించి చెబుతున్నాను. మనం సొంతగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైనా మంచి నిర్ణయమై ఉండాలి మనం తీసుకునేది. మన యొక్క మేధాశక్తి భగవంతుడు ఇచ్చిన దాన్ని సరి అయిన మార్గంలో మనము దాన్ని వినియోగించాలి. అప్పుడే మానవుడు అనిపించుకుంటాడు. మనం మానవులం, నిమిత్త మాత్రులం. మన ఆయుష్ ఎంతకాలం మనమే చెప్పలేం. మనల్ని దేవుడు సృష్టించింది దేనికోసం? మంచి చేయడానికే, ఒకరికి సహాయపడడానికి, ఒకరిని ఆదుకోవడానికి, ఒకరి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలను మనం పంచుకోవడానికే దేవుడు మనల్ని సృష్టించాడు, మనుషులను సృష్టించాడు. కానీ మనం చేస్తున్నది పొద్దున లేస్తే కోపాలు, కొట్లాటలు, ఒకరిపై ఒకరు చెప్పుకోవడాలు, అవన్నీ మంచి పద్ధతులు కావు. అంటే నేను ఇలా చెప్తున్నాను కాదు, నేను ఒక వేదాంతం చెప్తున్నానని కాదు. కానీ మనిషి అయి పుట్టినవాడు రేపటి రోజు వాడు చనిపోయినప్పుడు మహారాజులా వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ ఆ మనిషిని ఎంత మంచివాడు అని చెప్పాలి. అలా మనం పేరు తెచ్చుకోవాలి.
కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉండొచ్చు, చాలా డబ్బులు గాని ఆస్తులు గాని ఎన్నో కూడబెట్టుకొని ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా వ్యర్థమే. నీవు సంపాదించింది నీతో రాదు. కేవలం మనం తల్లి గర్భం నుంచి ఏ విధంగానైతే మనం బయటకు వస్తామో నగ్నంగా అదే విధంగా కట్టుబట్టలతో మనం వెళ్ళిపోతాం. సంపాదించిందంతా ఇక్కడే వదలాలి. అంటే దీన్ని ఏమంటారంటే మన తెలంగాణ యాసలో పోషమ్మ కూడబెడితే మైసమ్మ మాయం చేసిందని. నిజమే కదా, మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళు ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి కష్టపడితే మనం దాన్ని అంతా మాయం చేస్తున్నాం. కాదు, అలా కాదు. దాన్ని రెండింతలు చేసి బ్రతుకు బాటలో మనం సరి అయిన బాటను దిద్దుకొని ముళ్ళ బాటలు కూడా ఎదిరించి పోయినవాడే మానవుడు అనబడతాడు. కాబట్టి యూత్కి ప్రత్యేకంగా నా పాటల్ని ఆదరిస్తూ నన్ను అభిమానిస్తూ నా యొక్క ప్రతి పాటను కూడా మీరు వింటూ కాలర్ ట్యూన్స్లో, ఇన్స్టాగ్రామ్స్లో, టిక్ టాక్స్లో మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని చేసినప్పుడు నా మనసు ఉప్పొంగిపోతుంది. అరే, నా పాటలు ఇంతమంది వింటున్నారా, నా మాటలు కూడా వింటారని ఈరోజు మీతో మాట్లాడుతున్నాను నేను. నా పాటలను వినేవారు నా మాటలు కూడా వింటారని నాకు ఒక నమ్మకం. అందుకే మీ ముందుకు వచ్చాను ఈరోజు. నాకు ఎంతోమంది సహాయం చేశారు. నేను ఒకేసారి ఈ స్థాయికి రాలేదు. నేను కూడా 1987 నుండి ఇప్పటి వరకు 2021 సంవత్సరం వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చిన్న చిన్నగా ఒక స్థాయికి వచ్చాను. ప్రతి మనిషి కూడా ఎప్పుడూ ఒకేసారి రావాలనుకోవద్దు. ఎందుకంటే ఒకేసారి పైకి పోయినవాడు ఒకేసారి కింద పడిపోతాడు. కానీ అంచెలంచెలుగా ఎవరైతే ఎదుగుతూ ముందుకు పోతారో ఆ కష్టాల యొక్క బాధ్యతలు, దాని యొక్క రుచి ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నవాడు, జీవిత సత్యాన్ని తెలుసుకున్నవాడు నిజంగా ఒకరోజు లేకుండా ఒకరోజు మంచి మార్గాన్ని ఎంచుకొని మంచి అనిపించుకుంటాడు. మీ అందరిని నేను నా మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకే విషయం, దయచేసి యంగ్స్టర్స్ అందరూ కూడా నా పాటల్ని ఎలా ఆనందిస్తూ నా పాటలపై ఎలా మీరు చిందులు వేస్తున్నారో అదేవిధంగా నా మాటలు కూడా విని మీరు ఆత్మహత్యలు చేసుకోకండి. ప్రేమిస్తే తప్పులేదు, కానీ ఆ ప్రేమ టూ సైడ్ ప్రేమ అయి ఉండాలి. ఒకరి కోసం ఒకరు పరితపించాలి, ఒకరి కోసం ఒకరు బాసటగా నిలవాలి, ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి, ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. కులము మతము ఇవన్నీ వ్యర్థం. ఏ కులం నీకు కూడు పెట్టదు, ఏ మతం నిన్ను నీకు మనుగడ చూపించదు, అవన్నీ వేస్ట్. ఆస్తి అంతస్తులు కూడా వేస్టే, అవన్నీ కూడా క్షణిక మాత్రమే. కాబట్టి మీ అందరితో కోరుకునేది ప్రేమించండి, ఆనందంగా ఉండండి, ప్రేమించి పెళ్లి చేసుకోండి. కానీ తనువును మాత్రం చాలించుకోకండి, అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ. మీరందరూ బాగుండాలన్నదే నా తాపత్రయం. మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా నన్ను అభిమానిస్తున్నందులకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నేను నమస్సుమాంజులు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. మరోసారి మీ అందరికీ ఆదాబ్.